నమస్కారం మేడం. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఈటల గారు ప్రచారం జోరు ఎలా ఉంది? ఫుల్ జోరుగా ఉంది. మేము అందరం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. మేము డివిజన్కి 20 మంది మహిళలతో ప్రతి ఒక్క కాలనీ తిరుగుకుంటూ కంప్లీట్ చేస్తున్నాము. మంచి రెస్పాన్స్ ఉంది ఈటల రాజేందర్ అన్నకి, మోడీ గారికి. ఈసారి పక్క మేమే విన్. మల్కాజ్గిరిలో ఏ పార్టీ బలం ఎంత? బలమే పార్టీ బలం ఎంత అంటున్నారా? బీజేపీ విన్ అయితే మంచి మెజారిటీతో గెలుస్తామన్న కాన్ఫిడెంట్ కూడా ఉంది మాకు. మోడీ గారి ఆశీస్సులు ఈటల గారికి ఉన్నాయంటారా? ఉన్నాయి, తప్పకుండా అవి నెరవేరుస్తారు కూడా అన్న. ఒకప్పుడు ఇదే మోడీ గారిని తిట్టిన ఈటల ఇప్పుడు పొగుడుతుంటే ఎలా అనిపిస్తుంది? అందరూ అంతే కదా, రాజకీయమే అంత. ప్రతి ఒక్కరు అదే పాట పాడుతున్నారు. ఈ రోజు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ని తిట్టిండు ఆయన, ఏం పేరు, ప్రవీణ్ కుమార్ సార్. ఈ రోజు పోయి ఆయన దగ్గర లేరా? అందరు అదే పని చేస్తున్నారు. అదే అది ట్రూ సరే, అదేం చెప్పలేకేం లేదు. అది ఈటల రాజేంద్రపై సానుభూతి వర్కౌట్ అవుతుందంటారా? సానుభూతి ఏముంది, ఆయన పనులు చేశారు కాబట్టి ఆయనకి ఉంది మంచి రెస్పాన్స్. ఓవరాల్గా అయితే పక్కా విన్ విన్ అవుతా, మంచి మెజారిటీతో గెలుస్తాం మేము. ఆ కాన్ఫిడెంట్ అవుతుంది మాకు. చెప్పండి, పోటీ కాంగ్రెస్ మధ్యన, బీఆర్ఎస్ మధ్యన, అంటే పోటీ దానికి దీనికి కాకుండా, అంటే మీరు బీజేపీ అంటున్నారు ఆల్రెడీ, ఇక్కడ పోటీ ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది. సో కాంగ్రెసే విన్ అని చెప్పేసి బయట జనాలు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఉంటే ఎట్లుంటుందో తెలుసు. ఎంపీ ఆయన గెలిచారు లాస్ట్ టైము, రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి కూడా కనిపించింది అది ఇప్పటి వరకు. సో అట్లాంటి వ్యక్తి కాదు ఈటల రాజేందర్ అన్న. ఆయన గెలిస్తే తప్పకుండా మా ప్రజలలో ఉంటాడు, మా సమస్యలు తీరుస్తాడని జనాలకు కూడా తెలుసు. ఏ అది ఎట్లా గెలిచిండ్రో కాంగ్రెస్ తెలియదు, కానీ ఇక కాంగ్రెస్ కానీ ఎంపీ గెలిచారంటే ఏముండదు, అది ప్రజలకు కూడా తెలుసు. నాకు తెలిసి ప్రజలు అయితే ఓట్లు చేయరు ఈసారి. బీజేపీకే కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. తెలివనోళ్ళు కూడా, ముస్లిమ్స్ కూడా మేము బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం ఈసారి అని మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, నరేంద్ర మోడీ గారు అక్కడ రామ మందిరం అయోధ్య మందిర్ కట్టారు. మేమందరం అయోధ్య కూడా వెళ్ళొచ్చాము. చాలా మంది మా డివిజన్ నుంచి 50 మెంబర్స్ దాకా వెళ్ళాము. ఆ రెస్పాన్స్ కూడా ఉంది జనాలలో. ఇక్కడ వర్కౌట్ అవుతుంది, చాలా బాగా అవుతుంది. ప్రతి ఒక్కరు 500 సంవత్సరాల తర్వాత ఎన్నో కొట్లాటలు అయ్యి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఆ గుడి తయారైందంటే నరేంద్ర మోడీ గారి వల్లనే. సో ఆ గుడి కట్టడం వల్ల కూడా చాలా మంది మనుషులలో ఉంది. దానికోసమైనా మన మోడీ గారికి ఓటేస్తారు. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి, రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చి మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరినీ స్తంభి, బీజేపీనే గెలిపించేద్దాం.